మైకాన్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప ది రైస్ మూవీ సంచలన విజయం సాధించింది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని రవి ఎలమంచలి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అల్లు అర్జున్ బాక్సాఫీస్ స్టామినాని చాటి చెప్పింది ఈ మూవీకి సీక్వల్ గా వస్తున్న పుష్ప ది రూల్ మూవీపై ఎన్నో అంచనాలున్నాయి డిసెంబర్ ఐదో తారీఖున ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లుగా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు ఈ సినిమాను సుమారుగా నూట ఎనభై కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు ఇండియాలోనే సుమారుగా మూడు వందల స్క్రీన్లలో రిలీజ్ చేశారు ఇక పుష్పవన్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ఇండియాలో నూట ముప్పై ఒక్క కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది కన్నడలో ఇరవై కోట్ల రూపాయలు తమిళంలో పన్నెండు కోట్ల రూపాయలు మలయాళంలో ఇరవై రెండు కోట్ల రూపాయలు హిందీలో నూట ముప్పై కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ సినిమా పూర్తిగా థియేట్రికల్ రన్లో మూడు వందల పదిహేను కోట్ల రూపాయలకు పైగా వసూలను రాబట్టింది పుష్ప టూ సినిమా అంటే పుష్ప ది రూల్ మూవీ బిజినెస్ వివరాల్లోకి వెళ్తే ఏపీ తెలంగాణ థియేట్రికల్ రైట్స్ రెండు వందల ఇరవై కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి తమిళనాడు రైట్స్ యాభై కోట్ల రూపాయలు కర్ణాటక ముప్పై కోట్లు కేరళ ఇరవై కోట్ల మేరకు అమ్ముడుపోయాయి ఇక హిందీ వర్షన్ రైట్స్ రెండు వందల కోట్ల రూపాయలు ఓవర్సీస్ రైట్స్ నూట ఇరవై కోట్ల రూపాయల మేరకు అమ్ముడుపోయాయి మొత్తంగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ద్వారా ఆరు వందల నలభై కోట్ల రూపాయలు సంపాదించింది ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ విషయానికొస్తే డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది సుమారుగా రెండు వందల ఐదు కోట్ల రూపాయల మేర ఈ రైట్స్ బిజినెస్ జరిగింది ఇక మ్యూజిక్ రైట్స్ అరవై ఐదు కోట్ల రూపాయలు శాటిలైట్ రైట్స్ ఎనభై ఐదు కోట్ల రూపాయల మేర జరిగింది దీంతో ఈ సినిమా పూర్తి స్థాయి బిజినెస్ వెయ్యి ఇరవై ఐదు కోట్ల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఇటీవల కాలంలో ఈ రేంజ్లో బిజినెస్ చేసిన హీరోల్లో అల్లు అర్జున్దే హవా మరి మీరేమంటారు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి